బిగ్ బ్రేకింగ్ న్యూస్. బెంగళూరు డ్రగ్ పార్టీలో పాల్గొన్న 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నార్కోటిక్ బృందం గుర్తించింది. అందులో నటి హేమ కూడా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు నార్కోటిక్ టీం రిపోర్ట్ సమర్పించింది. ఆ రేప్ పార్టీలో పాల్గొన్న 150 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీం సేకరించింది. అందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలున్నట్టుగా అధికారులు గుర్తించారంటే, మొత్తం 86 మందికి పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. అయితే హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. మరైతే నిజంగానే బెంగళూరు ఫామ్ హౌస్ కేసులో సంచలన విషయాలైతే ఉంది. ఈ సందర్భంలో నటి హేమతో పాటుగా ఆశీరాయ్కు పాజిటివ్ వచ్చింది. అయితే డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ రావడంతో నటి హేమతో పాటుగా మరి చాలామందికి నోటీసులు అయితే వచ్చాయి. సీసీబీ హెబ్బాగుడి పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో A1గా వాసు, A2గా అరుణ్ కుమార్, A3గా నాగబాబు, A4గా రణధీర్ బాబు, A5గా మహమ్మద్ అబూబాకర్, A6గా గోపాల్ రెడ్డి ఉన్నారు. A7గా 68 మంది యువకులు, A8గా 30 మంది యువతులు ఉన్నారు. 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రాముల MDMA క్రిస్టల్, 5 గ్రాముల కొకెయిన్, అలాగే కొకెయిన్తో ఉన్న 500 రూపాయల నోట్లు ఉన్నాయట. ఈ మొబైల్ ఫోన్స్, ఒక ప్యాక్ వ్యాగన్ కార్, అలాగే ల్యాండ్ రోవర్ కార్, కోటిన్నర డీజే ఎక్విప్మెంట్ ఉందని సమాచారం అందుతోంది. అయితే 73 మంది యువకులు పార్టీలో పాల్గొనగా 59 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది.